నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బందరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. ఎస్ఐ చాణిక్య టీడీపీ కొమ్ము కాస్తున్నారంటూ పేర్ని నాని నిరసన. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఏకపక్షంగా ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం. అధికారం కోసం జిమ్మిక్కులు. చేయాల్సిన అవసరం రాహుల్కు లేదు. కాంగ్రెస్ది త్యాగాల కుటుంబమన్న జగ్గారెడ్డి. కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదు. ఉద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న శ్రీనివాస్ గౌడ్. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురు. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 58, నిఫ్టీ 29 పాయింట్ల లాభం. సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో సీట్ల సర్దుబాటు చాలా వరకు పూర్తయిందని పేర్కొన్నారు. ఏకపక్షంగా ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మడిగా ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో సీట్లు దక్కని నేతల నుంచి అసంతృప్తి వెలువడుతోంది. అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. సీట్లు కేటాయింపులు పూర్తయినా పలు చోట్ల అభ్యర్థులను మార్చాలని, తమ పార్టీకే సీట్ ఇవ్వాలని నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎవ్రీడే ఏమనాలకైతే మాది ఎలక్షన్ సూపర్ సిక్స్ క్యాన్సిల్ చేసేసాం, చేసేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో తెస్తున్నారు అని ఈనాడుది వీళ్ళు వేసేసారు. ఇమ్మీడియట్ తాజా వార్త అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు, నిరస్సులు అయిపోయారంటే నాకు అర్థం అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మభి పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒకటి చేస్తే నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాయిస్తారు. బీజేపీతో పోతు తాత్కాలికం, వాళ్ళు పోలవరం ఇవ్వరు, అమరావతి ఇవ్వరు, కాబట్టి ఈ పొత్తు ఉండదు. పురంధేశ్వరి రాజీనామా చేసింది. ఇవి వీళ్ళు వేసే వార్తలు. ఇంకొక వార్త కూడా మా ఇద్దరికి ఎదురు రాశారు, పవన్ కళ్యాణ్ది నాది ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు. 420s అన్నీ పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు. ఈ రెండు తప్పుడు పనులు చేస్తున్నారు. రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ, ఆవేదన, ఒకసారి ఆవేశం కూడా వస్తుంది. చూద్దాం. ప్రజలన్నిటికీ బ్రాడ్గా అయిపోయినాయి. ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమి ఉండవు. ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా పోయిటారు. అది కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి పేర్ని నాని నిరసనకు దిగారు. ఎస్ఐ చాణిక్య టీడీపీ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం ఉల్లిపాలెంలో టీడీపీ వైసీపీ సానుభూతి పరుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ వాళ్ల ముందు వైసీపీ సానుభూతి పరులపై ఎస్ఐ చేయి చేసుకున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలని కార్యకర్తలతో కలిసి స్టేషన్ వద్ద బైఠాయించారు. భారీ సంఖ్యలో స్టేషన్ వద్ద వైసీపీ కార్యకర్తలు తరలి రావడంతో డీఎస్పీ అబ్దుల్ సుబానీ పేర్ని
నానితో చర్చించారు. ఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై శాఖపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీఎస్పీ హామీతో పేర్ని నాని ఆందోళన విరమించారు. బందరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి పేర్ని నాని నిరసనకు దిగారు. ఎస్ఐ చాణిక్య టీడీపీ వాళ్లకి కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, అసలు పోలీస్ స్టేషన్ వద్ద ఎందుకు బైఠాయించాల్సి వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అక్కడ? శ్రీదేవి, ఏదైతే బందర్ పోలీస్ స్టేషన్ ఏదైతే కనుక ఎమ్మెల్యే పేర్ని నాని అయితే కనుక నిరసన తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే గత 2 రోజుల క్రితం ఉల్లిపాలెంలో టీడీపీ వైసీపీ సానుభూతి పరుల మధ్య అయితే కనుక కొంత ఘర్షణ జరిగిన నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఎస్ఐ ఏదైతే చాణిక్య ఉంటారో ఆ చాణిక్య అయితే కనుక టీడీపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ కూడా వారి ముందే ఇటు వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల మీద చేసుకోవడం కూడా జరిగింది అంటూ కూడా దీంతో అయితే కనుక టీడీపీ వాళ్ళని నిలదీయలేదు. అసలు నిజ నిజాలు కూడా నిజ నిర్ధారణ చేయకుండానే ఇటు వైసీపీ వాళ్ళ మీద చేసుకోవడం ఏంటంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో వైసీపీ సానుభూతి పరులు అయితే కనుక ఎమ్మెల్యే పేర్ని నాని ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పేర్ని నాని సైతం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి నిరసన తెలియజేయడంతో అక్కడ వెంటనే అయితే కనుక డిఎస్పీ స్పందించి వెంటనే అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. మొత్తం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్న అనంతరం కూడా ఇటు పేర్ని నానికి సర్ది చెప్పి పంపించడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక శాఖపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటాము, వెంటనే కూడా ఇటు ఎస్ఐ తప్పిదం అంటే మాటకి చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇంకా డిఎస్పీకి సైతం కూడా వివరించడం కూడా జరిగింది. ఏదైతే పేర్ని గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘర్షణలో ఇటు టీడీపీ వారు చేసినటువంటి ఏదైతే ఈ ఘర్షణ ఉందో ఇటు వీరిద్దరి మధ్య తలెత్తిన ఈ ఘర్షణలో భాగంగా ఎస్ఐ టీడీపీ వారికి సపోర్ట్ చేసే విధానం పట్ల అయితే కనుక తాము అసంతృప్తి వెల్లడిస్తున్నాము అంటూ కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే పేర్ని నాని డిఎస్పీకి తెలియజేయడం కూడా జరిగింది. అయితే దీనిపై అయితే కనుక విచారణ చేపట్టి అనంతరం కూడా ఎస్ఐపీ తగిన చర్యలు తీసుకుంటాము అంటూ కూడా హామీ ఇవ్వడంతో ఇక నిరసన అనేది కూడా విరమించుకోవడం కూడా జరిగింది. శ్రీదేవి, సంతోష్, దీనిపైన టీడీపీ శ్రేణులు ఏమంటున్నారు? మరి ఏదైతే టీడీపీ శ్రేణులు మాత్రం దీనిపై అయితే కనుక అసలు ఘర్షణ ఏ విధంగా తలెత్తింది, అసలు దీనికి సంబంధించిన ఘర్షణకి సంబంధించినటువంటి వివాదం ఎక్కడ రేపింది అంటూ కూడా ఇటు వైసీపీ వాళ్ళదే తప్పిదం జరిగింది, మాది ఏం తప్పు జరగలేదు అంటూ కూడా ఎస్ఐకి తెలియజేయడంతో పాటు ఇక్కడ క్రితం ఏదైతే డిఎస్పీ విచారణ చేపడతారో డిఎస్పీ విచారణలో భాగంగా కూడా ఇటు టీడీపీ నేతలు చెప్పే విధంగా కూడా ఉండబోతుందని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో అసలు ఎక్కడ తలెత్తింది ఏంటి అన్న దానిపై ఇంకా పూర్తి స్థాయిలో డిఎస్పీ విచారణ చేపట్టడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇటు ఎస్ఐ ఒకవైపు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అయితే కనుక ఇటు ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు అయితే కనుక దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరోపక్క టీడీపీ మాత్రం అదంతా తప్పిదం చేసినంతా కూడా వైసీపీ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు డిఎస్పీ తీసుకున్నటువంటి నిర్ణయంపై అయితే కనుక తీర్చడానికి పరిస్థితి ఉంది. వాళ్ళ ముందు ఏం నీ ఇంత కాదు కదా, ఎలక్షన్ కూడినంత మాత్రాన పోలీసు ఇష్టారాజ్యంగా ఒక పార్టీ కొమ్ము కాస్తారు. ఎట్లా కొమ్ము కాస్తారు? ఒక కార్పొరేటర్నేమో లోపల రానివ్వను అంటాడు, గెట్అవుట్ అంటాడు. ఓ తెలుగుదేశం కార్యకర్తనేమో అదే టైంలో లోపల కుర్చీలో కూర్చోబెట్టి నాటి కాఫీ తాగిస్తాడు. వాళ్ళ ముందు వైసీపీ వాళ్ళనేమో కనీసం ఒకటి చెయ్యి ఇరిగింది, ఒకటి తలకాయ పైగిలి 8 కుట్లు ఉన్నాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇక్కడ తీసుకొస్తే కౌన్సిలర్ తీసుకొస్తే వీళ్ళని కొట్టిన వాళ్ళని ఇంతవరకు స్టేషన్కి పిలవలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వీళ్ళనేమో రూమ్లో వేసి తెలుగుదేశం కార్యకర్త ముందు ఇష్టారాజ్యంగా కొట్టాడు. దెబ్బలు ఉండండి, ఎవడన్నా కొడతాడా? మా అసలు పోలీసు కొట్టే హక్కు ఎక్కడిది? నువ్వెవడో కొడతాకి కొట్టి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అంటే కాకి యూనిఫామ్ వేసుకుంటే నిక్కచ్చిగా పని చేయండి. టీడీపోడు వైసీపోడు ఎవడెవడు గొడవపడ్డాడు అందరం తెచ్చి కుమ్మే దొడ్లేసి, అది నిజాయితీ గల ఉద్యోగం. టీడీపీ వాళ్ళనేమో ఇంటికాడేమో రాచమరి వాళ్ళేమో శుభ్రంగా హ్యాపీగా అనుభవిస్తుంటారు. అప్పుడు అసలు ఈ పోలీసు ఈ కుర్చీలో కూర్చున్నటువంటి పోలీసు ఏ రకమైన కాకి? ఏం నీ ఇంత కాదు కదా, ఎలక్షన్ కూడినంత మాత్రాన పోలీసు ఇష్టారాజ్యంగా ఒక పార్టీ కొమ్ము కాస్తారు. ఎట్లా కొమ్ము కాస్తారు? ఒక కార్పొరేటర్నేమో లోపల రానివ్వను అంటాడు. ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు రానివ్వబోమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ట్రిపులా నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన ప్రాజెక్టుల వల్ల ప్రజాధనం వృధా కావడమే కాకుండా రైతులు బాధితులుగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలా ఒంటెద్దు పోకడలకు పోకుండా ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి ఒకడే, మంత్రులు ఓడు కలిసేది లేదు, కలిస్తే ఆయన కొడుకు అల్లుడే, ఆ అల్లుడు కూడా మధ్యలో కొన్ని రోజులు కట్ చేసి మళ్ళీ పరిస్థితి బాగాలేదు, మళ్ళీ దగ్గర తీసిన హరీష్ రావు అంటానికి ఆయన ఇవాళ మాట్లాడుతూ ఎన్ని రోజులు ఉంటుందో ప్రభుత్వం అని. నీ ప్రభుత్వం కాదురా నాయన, నీ పార్టీ సగం జైలుకు పోయింది, ఇక సగం మిగిలింది, ఇక మిగిలిన ఎంక్వైరీలు అయితే అసలు మీ కుటుంబమే ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళకి వెళ్ళి 10 ఏళ్ళు అధికారం ఉంటుంది, పోయినా మళ్ళీ అధికారంలో కూర్చొని తప్ప ఈ పార్టీ మనం పోవాల్సిందే. నువ్వు నేను కేసీఆర్ అందరం పోవాల్సింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోదు. ఆయన ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నావు, హరీష్ రావు 6.5 ఫీట్ పెరిగింది తప్ప ఇందులో పెరగలే. ఆయన ఏదో గజ్వేల్కు 4 మల్లన్న సాగర్ కొండపోచం కొట్టి మీ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి అనుకన్నా 400 ఎకరాలు కెనాల్ తీసుకొని ఆ మొత్తం అన్న పండిస్తున్నాం. అన్న సన్నోటి లేదు మన చెప్పింది కదా, ఆయన మాత్రం ఒరేసి మంచి రేటుకి అమ్ముకున్నాడు. అన్నీ మా దగ్గర లెక్కలు ఉన్నాయి, ప్రజలకు తెలిసే ఓడగొట్టిను. ఒకటే చెప్తాను, ఆయనకు ఒక సీటు రాదు, ఆ సీటుతోనే 14 ముక్కలు అవుతుంది ఆ పార్టీ. 14 పాత గ్యారంటీలు అమలు చేయకుండా రాహుల్ కొత్త హామీలు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో దొంగలు పోయి గజ దొంగలు వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ఇంతవరకు రుణమాఫీ చేయలేదన్నారు. బీజేపీలో పలువురు నాయకులు చేరారు, వారిని కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవద్దని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే మురిగిపోతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మటుమాయం ఖాయమని జోస్యం చెప్పారు. తెలియజేస్తూ ఈరోజు పెద్ద సంఖ్యలో బీబీ పాటిల్ ఆధ్వర్యంలో జైరాబాద్ నుంచి మాజీ మంత్రివర్యులు ఆంజనేయులు, వారితో పాటు మాజీ ఎమ్మెల్యే పండరి గారు, అదే రకంగా మన అభ్యర్థి నల్గొండ సైదిరెడ్డి ఆధ్వర్యంలో కూడా రామరాజు యాదవ్ గత ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఇది ముగిసిన అధ్యాయం. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి వల్ల రాష్ట్రంలో లేదు కాబట్టి పొరపాటున కాంగ్రెస్ ను ఓడించడానికి మీరు బీఆర్ఎస్ కు ఓటేస్తే అది మీ ఓటు మురిగిపోతుంది. కాబట్టి ఇవాళ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఇవాళ బూటకమని తేలిపోయింది. తెలంగాణలోనే అమలు చేయనటువంటి గ్యారంటీలు అందరూ కూడా మరి మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారని కోరుకుంటూ మీ అందరి కూడా స్వాగతం, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తెలుగు సంవత్సరం యొక్క ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ ఆ తెలంగాణను గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబము మరి తన స్వార్థం కోసం వాడుకోవడం జరిగింది. మనం ఓట్లేసి గెలిపిస్తే ఆయన తెలంగాణ ప్రజల సంఘం చూసుకోలే, ఆయన కుటుంబ సంఘం చూసుకున్నాడు, ఆయన కుటుంబ సభ్యుల సంఘం చూశాడు, తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయలే. ఆయన కొడుకు, కోడలు, అదేవిధంగా బిడ్డ, అల్లుడు, చిన్న కొడుకులు, పెద్ద కొడుకులు వాళ్ళ సంగతి చూశాడు. ఆయన ఫామ్ హౌస్ని ఎట్లా పెంచుకోవాలని చూశాడు. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి పెంక మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది ఈరోజు. ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? గ్యారంటీలు ఇస్తున్నాం మీకు, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, లేక ఎకరానికి 15,000 ఇస్తాం, నిరుద్యోగులకు 4,000 ఇస్తాం, మహిళలకు 2,400 ఇస్తాం, కౌలు రైతులకు పైసలు ఇస్తాం, రైతు కూలీలకు పైసలు ఇస్తాం, పెన్షన్లు పెంచుతాం. అబ్బో ఎన్ని మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు, ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, మీకు డిసెంబర్లో నేను మాఫీ చేస్తాను. ఏ తారీఖు అది? డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తాను. ఇంకా ఆయనకి డిసెంబర్ 9 వచ్చినట్టు లేదు, రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ 9 ఎప్పుడో తెలియదు, 100 రోజులు కూడా తెలియదు.
దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. 4 నెలలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు హెల్త్ పాలసీ రూపొందించి వారికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని తెస్తామన్న కాంగ్రెస్ తమ హామీని నిలబెట్టుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. 100 రోజుల తర్వాత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తామంటుంది. సరే, ఏది చేసినా ఉద్యోగుల సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి రేపటి నుంచే కార్యాచరణ వాళ్ళకి ఒక్కొక్కటి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ విషయంలో మేము కొన్ని చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఒక మంచి పాలసీ తెస్తామన్నారు. మరి ఇప్పటివరకు కూడా హెల్త్ పాలసీ పైన, హెల్త్ కార్డ్స్ పైన, హెల్త్ ఉద్యోగులతో పాటు జర్నలిస్ట్ కూడా ముడిపడిందే కనుక వాటిని వెంటనే కార్పొరేట్ వైద్యం చేయించేటట్లు వారికి ప్రభుత్వం చర్య చేపట్టాలా. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. హైదరాబాద్ నగరంలో వాటర్ ఇబ్బందులు లేవన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో వేసవి కాలంలో చేపడుతున్న సమర యాక్షన్ ప్లాన్ చర్యలపై జనరల్ మేనేజర్లతో రివ్యూ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతుండడం తమ సర్వేలో తెలిందని, అందువల్లే అక్కడ వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బెంగళూరు తరహా నీటి ఇబ్బందులు అంటూ పోల్చడం సరికాదన్నారు దానకిషోర్. బెంగళూరు నగరంలో ప్రతిరోజు 1650 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తూ ఉండగా హైదరాబాద్ సిటీలో 2610 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. బెంగళూరు కంటే హైదరాబాద్ నగరంలో నీటి సరఫరా బాగుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. వాటర్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. సిటీలో గతంలో కంటే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు. అయితే గతేడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది 10,000 కనెక్షన్దారులు అధికంగా ట్యాంకర్లను బుక్ చేసుకున్నారని అన్నారు దానకిషోర్. అందులో 1700 ఇళ్లలో సర్వే చేయగా చాలా వరకు బోర్లు ఎండిపోవడమే కారణమన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోయిన కారణంగా వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారని అన్నారు. అయితే ఎక్కడా కూడా సిటీలో నీటి సరఫరా టైమింగ్స్ తగ్గించలేదన్నారు. అయితే డొమెస్టిక్, కమర్షియల్తో పాటు బల్క్ సప్లయర్స్ కు నీటి సరఫరా తగ్గించి అందరికీ నీటిని అందిస్తామన్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ మార్చిలో 21,000 మంది కస్టమర్స్ మాత్రమే ట్యాంకర్స్ బుక్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 31,700 వచ్చింది మార్చి నెలలో. ఈ లెక్కలంతా మాకంటే తెలుసు అంటే బేసికల్గాను ప్రతి దానికి ఒక జీపీఎస్ ఉంటుంది, ట్యాంకర్లు ఎన్ని తీసుకుపోతారో రైడే ఉంటుంది, అంతా చక్కగా మానిటర్ చేస్తున్నాను. అంటే దాదాపు 10,000 మంది కొత్త కన్స్యూమర్లు వచ్చారు మనకు. సిటీ మొత్తం వాటర్ లెవెల్స్ వస్తారు 10 మీటర్స్ నుంచి 25 మీటర్ లోపల వాటర్ టేబుల్ ఉంది అని ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ బోర్వెల్స్ అన్ని కూడాను గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉంటాయి, అక్కడ నీళ్ళు ఎక్కువ వాడరు కాబట్టి వాటర్ టేబుల్ బాగానే ఉంటుంది. దాని పక్కనే ఉండి ఇళ్ళకి వెళ్ళామనుకోండి వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడుతుంటారు కాబట్టి ఈసారి నాకు తెలిసి 400 anywhere between 50 meters to 60 meters వెళ్ళిపోయింది. మ్యాప్ కూడా చేయించాము. ఇట్లాంటి రెడ్ ఏరియాస్, ఈ రెడ్ ఏరియాస్ అన్ని కూడాను కూకట్పల్లి, సరిలింగంపల్లి, తర్వాత గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాదు, మణికొండ, ఈ ఏరియాలో కొంతవరకు నిజాంపేట. ఇక గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడంతో వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు 565 ట్యాంకర్లు ఉన్నాయని, వాటిని 838 పెంచుతామన్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో డెలివరీ చేస్తున్నామన్నారు. దానిని 12 గంటలకు తగ్గించేందుకు ఫిల్లింగ్ స్టేషన్లు పెంచడంతో పాటు అదనపు ట్యాంకర్లను ఏర్పాటు చేస్తామన్నారు. మే నాటికి ప్రతిరోజు 10,000 నుండి 12,000 వరకు ట్యాంకర్లను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు దానకిషోర్. ట్యాంకర్లు బుక్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు అధికారులు. స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసి ఇంటింటికి వెళ్లి వాటిని నిర్మించేలా ప్రచారం కల్పించాలని డిసైడ్ చేశారు.
నీటి సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకంగా జలమండలికి విడుదల చేస్తున్నామన్నారు దానకిషోర్. ఇక సిటీకి త్రాగునీటిని అందించే జలాశయాల నుండి కూడా నీటిని తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న దానికి మరో 100 మిలియన్ లీటర్ల నీటిని అధికంగా సిటీకి సరఫరా చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉందని యాప్ వర్గాల నుంచి తెలుస్తోంది. అరెస్ట్ తర్వాత ఈడీ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని, ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్ట్ చేయడం చట్ట నిబంధనలకు విరుద్ధం కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. హవాలా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్టు అప్రూవర్ చెప్పారని న్యాయస్థానం తెలిపింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని, నిందితుడు వీలును బట్టి విచారణ సాధ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది యాప్. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్లో పర్యటించిన ప్రధాని శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఊట్ చేసినట్లు, లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ను ఓడించాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో తలపడటం లేదని, తనతో తానే తలపడుతోందని అన్నారు. आप सब लोगों ने मिलकर के कांग्रेस को पूरी तरह साफ कर दिया. अब लोकसभा चुनाव में तो कांग्रेस के लोग भाजपा से नहीं लड़ रहे हैं, एक दूसरे से लड़ रहे हैं. और इसलिए एमपी के कोने कोने से आवाज आ रही है, ఫిర్ ఏక్ బార్. చార్ పాంచ్ మహీనే పహలే విధానసభ చునావ్ మే హీ యహాన్ ఆప్ సబ్ లోగో నే మిల్ కర్కే కాంగ్రెస్ కో పూరీ తరహ సాఫ్ కర్ దియా. अब लोकसभा चुनाव में तो कांग्रेस के लोग भाजपा से नहीं लड़ रहे हैं, एक दूसरे से लड़ रहे हैं. और इसलिए 2024 లోక్సభ ఎన్నికలు 21వ శతాబ్దపు భారతదేశపు కీలక ఎన్నికలన్నారు ప్రధాని మోదీ. ఇది కేవలం ఎవరు ఎంపీ అవుతారు, ఎవరు కారో తేల్చే ఎన్నికలు కావన్నారు. నవభారత నిర్మాణ మిషన్ అన్నారు. వికసిత భారత సంకల్పానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ఎన్నికలన్నారు మోదీ. इक्कीसवीं सदी के भारत का बहुत अहम चुनाव है. ये सिर्फ चुनाव नहीं है, कौन एमपी बने कौन न बने इतने भर का ये चुनाव नहीं है. ये चुनाव नए भारत के निर्माण का मिशन है. ये विकसित भारत, विकसित मध्य प्रदेश के संकल्प को नई ऊर्जा देने वाला चुनाव है. साथियों, 2024 का लोकसभा चुनाव 21वीं सदी के भारत का बहुत अहम चुनाव है. ये सिर्फ चुनाव नहीं है, कौन एमपी बने कौन न बने
इतने भर का ये चुनाव नहीं है। ये चुनाव नए भारत के निर्माण का मिशन है। ये विकसित भारत, विकसित मध्य प्रदेश के संकल्प को नई ऊर्जा देने वाला चुनाव है। దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇందుకోసం ఆ జంట షాపింగ్ చేస్తున్నారు. తాజాగా దుబాయ్లో షాపింగ్ చేస్తూ ఈ జంట కనిపించింది. ఇక సంపన్నుల షాపింగ్ కావడంతో భారీ బందోబస్తుతో వెళ్లారు. అనంత రాధికాలు కూడా భారీ సెక్యూరిటీ మధ్య లగ్జరీ కార్లతో దుబాయ్లోని విలాసవంతమైన సిటీ వాక్ మాల్లో ప్రత్యక్షమయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అనంత రాధికాల జంట దాదాపు 10 కోట్ల విలువ చేసే రోల్స్ రాయ్స్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్ మోడల్ కారులో మాల్లోకి ప్రవేశించారు. వారి చుట్టూ భారీ సెక్యూరిటీ ఉంది. దాంతోపాటు లగ్జరీ కార్లతో సెక్యూరిటీ క్యాన్వేని ఏర్పాటు చేశారు. ఆ క్యాన్వేలో క్యాడిలాక్, ఎస్కలేడ్స్, జీఎంసీ యునోన్, డెనాలిసిస్, చెవ్రోలేట్ సబర్బన్తో పాటు ఓ అంబులెన్స్ కూడా ఉంది. చివరకు వారు షాపింగ్ చేసిన లగ్గేజ్ తెచ్చుకోవడానికి సుమారు 25 కోట్ల విలువైన ఆ కార్ల క్యాన్వేని వినియోగించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనంత్ రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. 2024 జూలైలో అనంత రాధిక వివాహం చేసుకోనున్నారు. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.